హాయ్ ఫ్రెండ్స్, మీ చక్రి క్రియేషన్స్ ఛానల్ మరింత కొత్తగా మీ ముందుకు వచ్చింది. ఎటువంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్స్ అయినా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ సింబల్ని ప్రెస్ చేయండి. హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం డిఎస్సి క్లాసెస్లో ఒకటైన బయాలజీ క్లాస్ గురించి చూద్దాము. అందులో భాగంగా అన్ని క్లాసెస్లో ఉన్న మన ఆహారం పోషకాల గురించి తెలుసుకుందాము. ఫస్ట్ చూసుకుంటే ఫ్రెంచ్ దేశస్థుడైన వైజ్ఞానిక శాస్త్రవేత్త లెవోయిజర్ చేసిన పరిశోధనలు పోషణలో ఆధునిక ఆలోచనలకు దారితీశాయి. 1752 సంవత్సరంలో జేమ్స్ లెన్స్ అనే శాస్త్రవేత్త స్కర్వీ అనే వ్యాధిని తాజా ఫలాలను కూరగాయలను తినడం వల్ల నయం చేయవచ్చని కనుక్కున్నాడు. 1952 సంవత్సరంలో కొన్ని రకాల వ్యాధులను కొన్ని రకాల ఆహార పదార్థాలు తినడం వల్ల నయం చేయవచ్చని తెలిసింది. మనం తినే ఆహారంలో కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్ మరియు కొవ్వులు, విటమిన్లు, ఖనిజ లవణాలు అనే పోషకాలు ఉంటాయి. అయితే పోషకాలు అనేవి 2 రకాలుగా విభజించబడ్డాయి. మొదటిగా స్థూల పోషకాలు, రెండవది సూక్ష్మ పోషకాలు. స్థూల పోషకాల విషయానికి వస్తే వీటిని మ్యాక్రోన్యూట్రియంట్స్ అని కూడా అంటారు. ఇవి శరీరానికి అధిక మొత్తంలో అవసరమైనవి. కార్బోహైడ్రేట్లు, ప్రోటీన్లు, కొవ్వులు ఇవన్నీ ఎక్కువ మొత్తంలో అవసరమైనవి కనుక వీటిని స్థూల పోషకాలు లేదా మ్యాక్రోన్యూట్రియంట్స్ అంటాము. రెండవది సూక్ష్మ పోషకాలు అంటే మైక్రోన్యూట్రియంట్స్. ఈ పోషకాలు మన శరీరానికి తక్కువ మోతాదులో అవసరం. అంటే అవి ఖనిజ లవణాలు, విటమిన్లు, పీచు పదార్థాలు, నీరు మొదలైనవి. ఇవి మన శరీరానికి తక్కువ మొత్తంలో ఉపయోగపడతాయి కనుక వీటిని మైక్రోన్యూట్రియంట్స్ అని అంటాం. నెక్స్ట్ పోషక పదార్థాల యొక్క వివరణ గురించి చూసుకున్నట్లయితే మొదటగా కార్బోహైడ్రేట్లు. ఇవి శరీరానికి శక్తిని అందిస్తాయి. అవి చిరుధాన్యాలు, రొట్టె, అన్నం, దుంపలు, వరి, గోధుమ, మొక్కజొన్న మొదలైన వాటి నుంచి మనకి కార్బోహైడ్రేట్లు అనేవి లభిస్తాయి. వీటిని పిండి పదార్థాలు అని కూడా మనం అంటాం. నెక్స్ట్ రెండవది క్రొవ్వులు. ఇవి కూడా శరీరానికి కావలసిన శక్తిని అందిస్తాయి. క్రొవ్వులు నూనెలు, జంతువుల కొవ్వు, నెయ్యి, వెన్నలోని మనకి లభిస్తాయి అన్నమాట. నెక్స్ట్ ప్రోటీన్లు. ప్రోటీన్లు అనేవి శరీర నిర్మాణానికి తోడ్పడతాయి. పాలు, గుడ్లు, మాంసం, చేపలు, పప్పు ధాన్యాలు మొదలైన వాటిలో మన శరీరానికి అవసరమైన ప్రోటీన్ పదార్థాలు లభిస్తాయి. నెక్స్ట్ పీచు. పీచు అనేది మలబద్ధకాన్ని నివారిస్తుంది. ఇది కూరగాయలు, ఆకుకూరలు, పొట్టు తీయని ధాన్యాలు, చిలగడ దుంప, బఠానీ, అరటి, యాపిల్ మొదలగు వాటిలో మనకు పీచు పదార్థం అనేది ఎక్కువగా లభిస్తుంది. నెక్స్ట్ ఖనిజ లవణాలు. ఇవి శరీరానికి ఆరోగ్యాన్ని ఇచ్చే ఆహార పదార్థాలు. ఇవి మనను రోగాల నుంచి తట్టుకునే శక్తిని అందిస్తాయి. ఇవి మొలకెత్తిన గింజల్లోనూ ఇడ్లీ, దోశ, పళ్ళు, కూరగాయలు మొదలగు వాటిలో మనకి ఎక్కువగా లభిస్తాయి. నెక్స్ట్ విటమిన్లు. విటమిన్లు అనేవి కూడా శరీరానికి చాలా అవసరము. ఇవి రోగాలను తట్టుకునే శక్తిని ఇస్తాయి. పళ్ళు, కూరలు, మొలకెత్తిన గింజలు, ఇడ్లీ, దోశ మొదలగు వాటిలో మనకు విటమిన్లు అధికంగా ఉంటాయి. నెక్స్ట్ నీరు. మన శరీరానికి కావాల్సిన అతి ముఖ్యమైన పదార్థాల్లో ఒకటి నీరు. అయితే ప్రతిరోజు మనం మన శరీరానికి తగినంత నీటిని తీసుకోవాలి. మనం తీసుకునే ఆహార పదార్థాలు అంటే పండ్లు, కూరగాయలు, వీటి ద్వారా కూడా మనకు అవసరమైన నీరు లభిస్తుంది. నీరు మనం తీసుకున్న ఆహారంలో సులువుగా కదలడానికి మరియు ఇతర జీవక్రియల్లో సక్రమంగా సాగడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది. మానవుడు రోజుకి 4 నుంచి 6 లీటర్ల నీటిని తీసుకోవచ్చు. నెక్స్ట్ సంతులిత ఆహారం అంటే బ్యాలెన్స్డ్ డైట్ గురించి చూద్దాము. శరీరానికి కావాల్సిన అన్ని రకాల పోషక పదార్థాలు ఉన్న ఆహారాన్ని
సంతులిత ఆహారము అంటే బ్యాలెన్స్డ్ డైట్ అని అంటాము. అయితే మన శరీరానికి శక్తినిచ్చే కార్బోహైడ్రేట్లు, పెరుగుదలకు ఉపయోగించే ప్రోటీన్లు, ఆరోగ్యానికి రక్షణ ఇచ్చే వ్యాధి నిరోధక శక్తిని పెంచే విటమిన్లు, ఖనిజ లవణాలు తప్పనిసరిగా తీసుకోవాలి. వీటిలో ఏ ఒక్కటి లోపించినా అనారోగ్యం వస్తుంది. అయితే విటమిన్లు వాటి యొక్క వివరణ గురించి చూసుకున్నట్లయితే, విటమిన్లు అనేవి రెండు రకాలు, వాటర్ సాల్యుబుల్ అంటే నీటిలో కరిగే విటమిన్లు మరియు ఫ్యాట్ సాల్యుబుల్ విటమిన్లు అని రెండు రకాలుగా విభజించబడ్డాయి. వాటర్ సాల్యుబుల్ విటమిన్స్ అనేవి బి కాంప్లెక్స్ విటమిన్స్ అంటాము. అవి మొదటగా చూసుకుంటే థయమిన్ అనేది B1 అని కూడా అంటాము. ఈ విటమిన్ అనేది తృణధాన్యాలు, నూనె గింజలు, కూరగాయలు, పాలు, గుడ్లు, చేపల్లోని మనకు ఎక్కువగా లభిస్తుంది. దీని యొక్క లోపం వల్ల వాంతులు, మూర్చ, ఆకలి లేకపోవడం, శ్వాసలో ఇబ్బంది, పక్షవాతం వంటి అనారోగ్యాలు మనకు వస్తాయి. ఇలాంటి లక్షణాలు ఉన్న వ్యాధినే బెరిబెరి అని కూడా అంటాము. నెక్స్ట్ రైబోఫ్లావిన్, దీన్ని B2 అని కూడా అంటాము. ఇది పాలు, గుడ్లు, కాలేయం, మూత్రపిండాల్లో ఎక్కువగా మనకి ఈ విటమిన్ అనేది లభిస్తుంది. గ్లాసైటిస్ అనే వ్యాధి ఈ విటమిన్ యొక్క లోపం వల్ల వస్తుంది. దీని యొక్క లక్షణాలు ఏంటంటే నోటిపూత, పెదవుల చివర్లు పగలడం, నాలుకపై పుండ్లు, వెలుతురును చూడలేకపోవడం, ఇవన్నీ ఈ వ్యాధి యొక్క లక్షణాలే. నెక్స్ట్ నియాసిన్ అనే విటమిన్ గురించి చూసుకున్నట్లయితే దీన్ని B3 అని కూడా అంటాము. అయితే ఇది కాలేయం, నూనె గింజలు, మూత్రపిండం, పాలు, మాంసంలో ఎక్కువగా మనకు లభిస్తుంది. దీని యొక్క లోపం వల్ల వచ్చే వ్యాధినే పెల్లాగ్ర అని అంటాము. చూడండి, నియాసిన్ అనే విటమిన్ యొక్క లోపం వల్ల వచ్చే వ్యాధి పెల్లాగ్ర. ఈ వ్యాధి యొక్క లక్షణాలు చూసుకున్నట్లయితే చర్మ వ్యాధులు, నీటి విరేచనాలు, జ్ఞాపక శక్తి తగ్గిపోవడం, చర్మం పులుసు బారిపోవడం వంటివి ఈ వ్యాధి యొక్క లక్షణాలు అన్నమాట. నెక్స్ట్ పైరిడాక్సిన్ అనే విటమిన్, దీన్నే B6 అని కూడా అంటాము. ఇది ఎక్కువగా తృణధాన్యాలు, నూనె గింజలు, కూరగాయలు, పాలు, చేపలు, మాంసం వంటి వాటిలో ఎక్కువగా మనకు లభిస్తుంది. ఈ విటమిన్ లోపిస్తే ఎనీమియా అనే డిసీజ్ వస్తుందన్నమాట. ఎనీమియా అంటే రక్తహీనత. దాని యొక్క లక్షణాలు ఏంటంటే వాంతులు, మూర్చ ఇలాంటివన్నీ ఉంటాయన్నమాట. నెక్స్ట్ సైనోకోబాలమిన్ అనే విటమిన్ గురించి చూద్దాము. దీన్నే విటమిన్ B12 అని కూడా అంటాము. ఈ విటమిన్ను జీర్ణ వ్యవస్థలో ఉండే బ్యాక్టీరియా అనేది తయారు చేస్తుంది అన్నమాట. మరియు కాలేయం, గుడ్డు, పాలలో కూడా ఈ విటమిన్ లభిస్తుంది. దీని యొక్క లోపం వల్ల వచ్చే వ్యాధి పెర్నీషియస్ అనీమియా. అంటే ఈ వ్యాధి యొక్క లక్షణాలు నిస్సత్తుగా ఆకలి మందగించడం. సో బాగా గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే సైనకోబాలమిన్ అనే విటమిన్ యొక్క లోపం వల్ల పెర్నీషియస్ ఎనీమియా అనే వ్యాధి వస్తుంది. నెక్స్ట్ ఫోలిక్ యాసిడ్ అనేది పండ్లు, తృణధాన్యాలు, ఆకుకూరలు, చిలగడ దుంపలు, వేరుశనగలు వీటన్నిటిలోని ఈ విటమిన్ ఎక్కువగా లభ్యమవుతుంది. దీని లోపం వల్ల ఎనీమియా వస్తుందన్నమాట. అయితే దాని యొక్క లక్షణాలు ఎలా ఉంటాయంటే నీటి విరేచనాలు, ల్యూకోసైట్ల సంఖ్య తగ్గిపోవడం, జీర్ణ వ్యవస్థలో శ్లేష్మ సమస్యలు వంటివి ఈ వ్యాధి యొక్క లక్షణాలు. నెక్స్ట్ ప్యాంటోథెనిక్ ఆమ్లము అంటే ప్యాంటోథెనిక్ యాసిడ్ అని కూడా అంటాము. అయితే ఇది ఎక్కువగా కూరగాయలు, కాలేయం, మూత్రపిండాలు, పాలు, ఆకుకూరలు, గుడ్లు, పప్పు ధాన్యాలు, గింజలు వీటన్నిటిలోని లభిస్తుంది. ఈ విటమిన్ లోపించితే ఎక్కువగా పాదాలు పగులు వస్తాయి. దీని యొక్క లక్షణాలు ఏంటంటే నడవలేకపోవడం, మడమ నొప్పులు, ఇవన్నీ ఈ విటమిన్ లోపం వల్ల వచ్చే వ్యాధి నుంచి వచ్చే లక్షణాలు. నెక్స్ట్ బయోటిన్ అనే విటమిన్ గురించి చూద్దాము. ఈ విటమిన్ అనేది కూరగాయలు, కాలేయం, మూత్రపిండాలు,
పాలు ఆకుకూరల్లోని ఎక్కువగా లభిస్తుంది. దీని యొక్క లోపం వల్ల నాడీ సంబంధ సమస్యలు ఎక్కువగా వస్తాయి. వీటి యొక్క లక్షణాలు ఎలా ఉంటాయంటే, కండరాల నొప్పులు అంటే మజిల్ పెయిన్స్, అలసిపోవడం అంటే ఫ్యాటిగ్, మానసిక సమస్యలు, వ్యాకులత, ఇవన్నీ వస్తాయన్నమాట. నెక్స్ట్ ఆస్కార్బిక్ యాసిడ్ అంటే విటమిన్ సి, ఇది ఫ్యాట్ సాల్యుబుల్ విటమిన్ అన్నమాట. విటమిన్ ఏడిఈకే ఇవన్నీ ఫ్యాట్ సాల్యుబుల్ విటమిన్స్. అయితే పుల్లని పళ్ళు, మొలకెత్తిన విత్తనాలు, ఆకుకూరల్లో ఈ ఆమ్లం ఎక్కువగా లభిస్తుంది. దీని యొక్క లోపం వల్ల స్కర్వీ అనే వ్యాధి వస్తుంది. దీని యొక్క లక్షణాలు ఏంటంటే గాయాలు మానకపోవడం, ఎముకలు విరగడం, ఇవన్నీ దీని యొక్క లక్షణాలు. నెక్స్ట్ రెటినాల్ అనే విటమిన్ గురించి చూసుకున్నట్లయితే దీన్ని విటమిన్ ఏ అని కూడా అంటాము. ఇది ఎక్కువగా గుమ్మడి, క్యారెట్, టమోటా, చేపలు, పాలు, గుడ్లు, మాంసం, ఆకుకూరలు, కాడ్ లివర్ ఆయిల్, షార్క్ లివర్ ఆయిల్, వీటన్నిటిలోని విటమిన్ ఏ అనేది మనకు ఎక్కువగా లభిస్తుంది. ఈ విటమిన్ లోపం వల్ల కళ్ళు మరియు చర్మ వ్యాధులు వస్తాయి. దీని యొక్క లక్షణాలు ఏంటంటే రేచీకటి, చత్వరం, కంటి నుండి నీరు కారడం, చర్మం పొలుసు బారడం, నేత్రపటల సమస్యలు వంటివి వస్తాయి. లివర్ ఆయిల్ మాంసంలో మనకి ఎక్కువగా లభిస్తుంది. ఈ విటమిన్ లోపం వల్ల వచ్చే వ్యాధి రికెట్స్. ఈ రికెట్స్ వ్యాధి యొక్క లక్షణాలు ఎలా ఉంటాయంటే ఎముకలు సరిగ్గా పెరగపోవడం, పులుసు బారడం, నెక్స్ట్ దొడ్డికాళ్ళు, ముంచేతి వాపు, దంత సమస్యలు, ఇవన్నీ విటమిన్ డి లోపం వల్ల వచ్చే రికెట్స్ యొక్క లక్షణాలు. నెక్స్ట్ టోకోఫెరాల్ అనే విటమిన్ యొక్క లక్షణాల గురించి చూసుకున్నట్లయితే దీన్ని విటమిన్ ఈ అని కూడా అంటాము. ఇది పండ్లు, కూరగాయలు, మొలకెత్తిన గింజలు, పొద్దుతిరుగుడు నూనెలే ఎక్కువగా లభ్యమవుతుంది. దీని లోపం వల్ల వంధ్యత్వం సమస్యలు వస్తాయి. అయితే పురుషుల్లో వంధ్యత్వం, స్త్రీల్లో గర్భస్రావ సమస్యలు ఈ వ్యాధి వల్ల ఎక్కువగా వస్తాయి. నెక్స్ట్ ఫిలోక్వినోన్ అనే విటమిన్ గురించి చూసుకున్నట్లయితే దీన్నే విటమిన్ కే అని కూడా అంటాము. ఇది ఎక్కువగా మాంసం, గుడ్లు, ఆకుకూరలు, టొమాటో, పాల్లో మనకి ఎక్కువగా దొరుకుతుంది. అయితే దీని యొక్క లక్షణాలు ఏంటంటే రక్తం గడ్డకట్టకపోవడం, దీని లోపం వల్ల వచ్చే వ్యాధి అధిక రక్తస్రావం, రక్తం కట్టకపోవడం దీని యొక్క లక్షణాలు. నెక్స్ట్ కార్బోహైడ్రేట్ల నిర్ధారణ పరీక్ష చూసుకున్నట్లయితే పరీక్ష నాళికలోని కొద్దిగా ఆహార పదార్థాన్ని తీసుకొని దానికి తయారు చేసిన సజల అయోడిన్ ద్రావణం కొన్ని చుక్కలు కలిపినప్పుడు ముదురు నీలం రంగులోకి వస్తే అక్కడ పిండి పదార్థాలు అంటే కార్బోహైడ్రేట్లు ఉన్నట్లు మనకు నిర్ధారణ జరిగినట్లే. నెక్స్ట్ కొవ్వు పదార్థాలను నిర్ధారించే పరీక్ష గురించి చూసుకున్నట్లయితే కొద్ది పరిమాణంలో ఆహార పదార్థాన్ని తీసుకొని ఒక తెల్ల కాగితంపై నెమ్మదిగా రుద్దినప్పుడు కాగితం పారదర్శకంగా మారితే అందులో కొవ్వులు ఉన్నట్లు రుజువైనట్లే. నెక్స్ట్ ప్రోటీన్ నిర్ధారించే పరీక్ష గురించి చూసుకున్నట్లయితే 2% కాపర్ సల్ఫేట్ ద్రావణం, 10% సోడియం హైడ్రాక్సైడ్ ద్రావణం తయారు చేయాలి. తర్వాత ఆహారం పొడిగా ఉంటే దానిని ద్రవ రూపంలోకి మార్చి దానికి 2 చుక్కల కాపర్ సల్ఫేట్ ద్రావణం మరియు 10 చుక్కల NaOH అంటే సోడియం హైడ్రాక్సైడ్ కలిపినప్పుడు నీలి రంగు నుండి వంకాయ రంగులోకి మారితే ప్రోటీన్లు ఉన్నట్లు మనకు నిర్ధారణ జరుగుతుందన్నమాట. నెక్స్ట్ ఎండిన పళ్ళు లేదా డ్రై ఫ్రూట్స్ గురించి చూసుకుందాము. అయితే జీడిపప్పు, బాదం, పిస్తా, కిస్మిస్, ఎండు ఖర్జూరం, పల్లీలు మొదలైన వాటన్నింటినీ ఎండిన పళ్ళు లేదా డ్రై ఫ్రూట్స్ అంటారన్నమాట. ఇవి శరీరానికి ఆరోగ్యాన్ని, బలాన్ని రెండింటినీ ఇస్తాయి. వీటిని తక్కువ పరిమాణంలో తీసుకోవడం చాలా మంచిది. నెక్స్ట్ సుగంధ ద్రవ్యాల గురించి చూసుకున్నట్లయితే యాలకులు, లవంగాలు,
దాల్చిన చెక్క, బెయ్యని ఆకులు, నల్ల మిరియాలు మొదలగు వాటిని సుగంధ ద్రవ్యాలు అంటారు. వీటిని చాలా రకాల ఆహార పదార్థాల తయారీలో వాడతారు. ఇతర ప్రాంతాల్లో నివసించే మనుషుల యొక్క ఆహారపు అలవాట్లు వివిధ రకాలుగా ఉంటాయి. చక్కెరను పాకంగా, తేనెను, పండ్లను నిల్వ చేసే పదార్థంగా ఉపయోగిస్తారు. ఆహారం యొక్క రుచి అనేది అందులో వేసే పదార్థాలు, వండే పద్ధతి పైన ఆధారపడి ఉంటుంది. నెక్స్ట్ మనం చూసుకుంటే పోషకాహార లోపం గురించి చూద్దాం. మనం తీసుకునే ఆహారంలో ఒకటి లేదా అంతకన్నా ఎక్కువ పోషక పదార్థాలు తగిన పాలలో లేకపోవడాన్ని పోషకాహార లోపం అంటాము. అయితే అనారోగ్యం, కావాలని తినకపోవడం, పోషక విలువల పట్ల, ఆహారం వండే పద్ధతుల పట్ల సరైన అవగాహన లేకపోవడం, ఆర్థిక సామాజిక అంశాలు మొదలైనవన్నీ పోషకాహార లోపానికి కారణాలే. పోషకాహార లోపాన్ని మూడు రకాలుగా వర్గీకరించారు. అవి ఏంటంటే, ప్రోటీన్ల సంబంధిత పోషకాహార లోపం, రెండవది కెలరీల సంబంధిత పోషకాహార లోపం, మూడవది పోషక విలువలు లేని ఆహారం తీసుకోవడం. మొదటిగా చూసుకున్నట్లయితే క్వాషియార్కర్ అనే డిసీజ్ గురించి చూసుకుందాము. ఇది ప్రోటీన్ లోపం వల్ల కలిగే వ్యాధి. శరీరంలోని కణాంతరాలలో నీరు చేరి శరీరం ఉబ్బినట్లుగా కనిపిస్తుంది. కండరాల పెరుగుదల చాలా నెమ్మదిగా ఉంటుంది. నెక్స్ట్ కాళ్ళు, చేతులు, ముఖం బాగా ఉబ్బినట్లు కూడా ఉంటాయి. పొడిబారిన చర్మం, విరేచనాలతో బాధపడుతూ ఉంటారు ఎక్కువగా ఈ వ్యాధిగ్రస్తులు. నెక్స్ట్ మెరాస్మస్ గురించి చూసుకున్నట్లయితే ఈ వ్యాధి ప్రోటీన్లు మరియు కెలోరీలు రెండింటి లోపం వల్ల కూడా కలుగుతుంది. సాధారణంగా ఈ వ్యాధి వెంట వెంటనే గర్భం దాల్చడం వల్ల పుట్టే పిల్లల్లో లేదా ఎక్కువగా కాన్పులైన తల్లికి పుట్టే పిల్లల్లో మనం ఎక్కువగా చూడవచ్చు ఈ వ్యాధిని. ఈ వ్యాధిగ్రస్తులు నిస్సత్తుగా, బలహీనంగా ఉండటం, కీళ్ళవాపు, కండరాల్లో పెరుగుదల లోపం, పొడిబారిన చర్మం, విరేచనాలు మొదలగు లక్షణాలు అనేవి ఈ వ్యాధిగ్రస్తుల్లో ఎక్కువగా ఉంటాయి. నెక్స్ట్ స్థూలకాయత్వం అంటే ఒబెసిటీ గురించి చూసుకున్నట్లయితే, అధిక కెలోరీలు ఉండే ఆహారాన్ని ఎక్కువగా తినడం వల్ల ఈ ఒబెసిటీ అనే వ్యాధి అనేది కలుగుతుంది. స్థూలకాయంతో బాధపడే పిల్లల్లో భవిష్యత్తులో డయాబెటీస్, గుండె సంబంధిత సమస్యలకు తొందరగా గురయ్యే అవకాశం అనేది ఉంది. నెక్స్ట్ మనం ఆహారం నిల్వ చేయటం గురించి చూసుకున్నట్లయితే, ఆహార పదార్థాల్లో నీరు లేదా తడిని తొలగించినప్పుడు సూక్ష్మజీవులు అనేవి పెరగవు. నెక్స్ట్ రిఫ్రిజిరేటర్ సూక్ష్మజీవుల పెరుగుదలను ఆపివేస్తుంది. ఆహార పదార్థాలను పాడు చేసే కొన్ని రకాల సూక్ష్మజీవులు అతి ఎక్కువ లేదా అతి తక్కువ ఉష్ణోగ్రతల వద్ద అంతగా వృద్ధి చెందలేవు. పచ్చల తయారీలో ఉప్పు, కారం, నూనె కలపడం, జామ్లు, జెల్లీలు, పండ్ల రసాలు, చక్కెర పాకంలో వేడి చేయడం, కూరగాయల ముక్కలు, చేపలు ఉప్పు కలిపి ఎండబెట్టడం ద్వారా నిల్వ చేస్తారు. సో ఇవన్నీ వివిధ రకాలైన ఆహారాన్ని నిల్వ చేసే పద్ధతులు. నెక్స్ట్ పాశ్చరైజేషన్ గురించి చూసుకున్నట్లయితే, పాశ్చరైజేషన్ను కనుగొన్నది లూయి పాశ్చర్. ఈ విధానంలో సేకరించిన పాలను 70 డిగ్రీల సెంటీగ్రేడ్ వరకు 15 నుండి 30 సెకండ్ల పాటు వేడి చేస్తారు. తర్వాత వెంటనే చల్లార్చి నిల్వ చేస్తారు. దీనిని హై టెంపరేచర్ షార్ట్ టైం పాశ్చరైజేషన్ అని కూడా అంటారు. నెక్స్ట్ నిల్వ చేయటం మరియు ప్యాకింగ్ చేయడం గురించి చూసుకున్నట్లయితే, పదార్థాలను సీల్ చేసిన గాలి తగలని డబ్బాలో నిల్వ చేయాలి. ఈ విధంగా సరైన విధానంలో నిల్వ చేస్తే ఆహారం పాడవటాన్ని నిరోధించవచ్చు. నెక్స్ట్ ఆహారం ఎక్కువ కాలం నిల్వ చేయవచ్చు. నెక్స్ట్ ఆహారం యొక్క నాణ్యతను కాపాడవచ్చు. నెక్స్ట్ దూర ప్రాంతాలకు కూడా ఆహారాన్ని ఎగుమతి చేయవచ్చు. సో ఫ్రెండ్స్, చూసారు కదా మన ఆహారం మరియు పోషకాల గురించి. నెక్స్ట్ వీడియోలో మనం మరిన్ని వివరాలను తెలుసుకుందాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి,
మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.